తెలుగమ్మాయి అంజలి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు దక్షిణాదిలోని వివిధ భాషలలో 48 సినిమాలలో నటించిన ఆమె ఇప్పటికీ టాప్ హీరోయిన్ రేంజ్కి చేరుకోలేకపోయింది. మంచి నటిగా పేరున్న ఆమెకు భారీ సినిమాలలో అవకాశాలు రాలేదు. ఈ వారం విడుదల కాబోతున్న వకీల్ సాబ్ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ వ్యక్తిత్వంపై అంజలి కొన్ని కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ సెట్స్లోకి అడుగు పెడితే చాలు, అంతా నిశ్శబ్దంగా ఉంటుందని, పవన్తో కలిసి నటిస్తున్నా తనకు ఆయనతో మాట్లాడడానికి 15 రోజులు పట్టిందని, ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో పవన్ సాధారణంగా మౌనంగా ఉంటారని అంటూ కామెంట్ చేసింది. అయితే కోర్టు సీన్లో తన సీన్ బాగా రావడంతో అప్పటి వరకు మౌనంగా ఉన్న పవన్ చప్పట్లు కొట్టి తన వద్దకు వచ్చి అభినందించారని, ఆ అభినందనలతో ఎటువంటి గర్వం లేకుండా తాను ఒక పెద్ద స్టార్ అన్న మాట మర్చిపోయి ఒక సొంత మనిషిలా పవన్ చూపించిన అభిమానం ఎప్పటికీ మరచిపోలేనని అంటోంది. ఇక పవన్ నటన గురించి మాట్లాడుతూ తనకు ఇచ్చిన సీన్ పేపర్ 1-10 సార్లు చదువుతూ హడావిడి చేయరని, ఒకవేళ డైలాగ్స్ మర్చిపోతే ఏమాత్రం మొహమాట పడకుండా తనకు తానే మరో టేక్ తీసుకుందామంటూ తన డైలాగ్ను పూర్తి చేయడమే కాకుండా సెట్లో ఎటువంటి టెన్షన్ లేకుండా కూల్గా ఉంటారని కామెంట్ చేసింది. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తాను ప్రేమలో పడలేదని, అబద్ధం చెప్పనని, అయితే ఆ ప్రేమ ఎందుకో తన జీవితంలో వర్కౌట్ కాలేదంటూ తనకు మీడియా 5 సార్లు పెళ్లిళ్లు చేయడమే కాకుండా తనకు పిల్లలు పుట్టారని కూడా వార్తలు రాసిందని అంజలి జోక్ చేసింది.